పెద్దపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై దృష్టి సారించవలసిందిగా జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణను కాంగ్రెస్ కౌన్సిలర్లు కోరారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపాలిటీలో 80 లక్షల అభివృద్ధి నిధుల తీర్మానంను రద్దు చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎల్లమ్మ చెరువు కోసం 1 కోటి 20 లక్షలు కేటాయించడం వెనుక పెద్ద కథ నడిచిందన్నారు. ఒకే సమావేశ ఎజెండాలో ఎల్లమ్మ చెరువుపై 1 కోటి 20 లక్షల నిధుల కేటాయింపులు జరపడంతో అవినీతి అక్రమాలకు తావిచ్చినట్లు అయిందని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా సోమవారం ప్రజావనిలో జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కౌన్సిలర్లు నోగిల్ల మల్లయ్య, భూతగడ్డ సంపత్, తుమ్ల సుభాష్రావు, తాడూరి పుష్ప శ్రీమాన్, నెత్తెట్ల స్వరూప కుమార్లు కలెక్టర్ను కలిశారు. ఎల్లమ్మ చెరువుపై నిధుల కేటాయింపు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి అక్షయ పాత్రగా మారిందని అన్నారు. కలెక్టర్ సూచన మేరకే 80 లక్షల నిధుల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుండి ఎల్లమ్మ చెరువుకు కేటాయింపులు జరిపామని మున్సిపల్ చైర్పర్సన్ మమతా రెడ్డి కౌన్సిలర్లను తప్పుదోవ పట్టించిందని వారన్నారు. తాము కలెక్టర్ను కలిసిన సందర్భంలో మీ సూచన మేరకు 80 లక్షల కేటాయింపులు జరిపినట్లు చైర్మన్ మమతా రెడ్డి కౌన్సిల్లో తెలిపినట్లు కలెక్టర్ దృష్టికి తీసుకుపోగా స్పందించలేదని వారన్నారు. ఇదే ఎజెండాలో ఎల్లమ్మ గుండమ్మ చెరువుపై మరో 34 లక్షలు దినసరి కూలీలకు వెచ్చించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. అవెన్యూ ప్లాంటేషన్కు, నర్సరీలకు నీరు పోయడానికి 5 ట్యాంకర్లకు 13 లక్షల కేటాయింపులు జరపడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. చెట్లు, నర్సరీల మెయింటెనెన్స్కు 2 నీటి ట్యాంకులు సరిపోతాయని అన్నారు. గత 2.5 సంవత్సరాల నుండి ఎల్లమ్మ చెరువుపై వివిధ గ్రాంట్ల క్రింద 2 కోట్ల మున్సిపల్ నిధులు వ్యయం జరిగినట్లు వారు తెలిపారు. ప్రస్తుతం కేటాయింపులు చేసిన 1 కోటి 20 లక్షలు అవినీతి అక్రమాలు చేసేందుకేనని వారు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పెద్దపల్లి మున్సిపల్ లోపల ఈ నెల డిసెంబర్ 29వ తారీఖున ఎజెండా లోపల పెద్దపల్లి ఎల్లమ్మ గుండంకట్ట చెరువు అభివృద్ధికి 80 లక్షల 36 వేల రూపాయలు వెచ్చించడం జరిగింది స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద. ఈ విషయం లోపల ఇలాంటివే కాకుండా మరియు ఎల్లమ్మ గుండంకట్ట చెరువు కిందనే ఈ లేబర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కింద 36 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. అలాగే ఇదే ఎల్లమ్మ చెరువు గుండంకట్ట కింద మన ట్రాక్టర్ల నీటి ట్యాంకర్ల ట్రాక్టర్ల నిర్వహణ 5 ట్యాంకర్లు పెట్టుకు 13 లక్షల రూపాయలతోనే 5 ట్యాంకర్లు 3 నెలలు వాడటానికి వాళ్ళు ఎజెండా అంశంలో రూపొందించుకున్నారు, తీర్మానం చేసుకున్నారు మన పాలకవర్గ సమావేశంలో కూడా. ఇప్పుడు స్పెషల్ ఫండ్ ఉండి కింద మళ్ళీ 80 లక్షల రూపాయలు పెట్టిండు. పెట్టి అక్కడ ఈ 80 లక్షల రూపాయలతోని ఎల్లమ్మ చెరువు దగ్గర ఎలాంటి అభివృద్ధి పనులు చేయడానికి ఆస్కారమే లేదు. వాస్తవంగా ఇక 80 లక్షలతో అక్కడ ఏం అభివృద్ధి జరుగుతుంది, ఎలాంటి అభివృద్ధి చేపడతారో ఈ ఎజెండాలు ఎక్కడ పొందుపరచలే. ఈ అభివృద్ధి పనులు చేపడతామని చెప్పి ఈ ఎజెండాలు పట పాలకవర్గం ఎక్కడ పొందుపరచలే. ఈ పొందుపరచకపోవాలంటే ఈ విషయం మళ్ళీ మేము కమిషనర్ గారిని పోయి ప్రశ్నించినాం, ఏం సార్ ఈ 80 లక్షలు ఎందుకు పెడతారు, పెద్దపల్లి డెవలప్మెంట్ ఇంకా ఇతర ప్రాంతాల అభివృద్ధికి పెట్టండి అంటే ఇది స్పెషల్గా కలెక్టర్ గారు పెట్టినారు శ్రీమాన్ అని మా కాంగ్రెస్ కౌన్సిలర్కి చెప్పింది. ఏంటంటే కలెక్టర్ గారు పెట్టిండ్రు ఈ ఫండ్ 80 లక్షలు, దాన్ని తీసేసానికి వీలు లేదని చెప్పిండు. చెప్తే అదే విషయాన్ని ఇప్పుడు కలెక్టర్ గారు దృష్టికి తీసుకుపోయి మేడం గారు ఇది చాలా అన్యాయమైన విషయం, అక్కడ చేపట్టడానికి ఎలాంటి అభివృద్ధికి పనులే లేవు, మీరు ఇక 80 లక్షలు నీళ్లు బోర్దలో పోసిన పన్నీర్ అయిపోతుంది, మొత్తం దుర్వినియోగం అవుతాయని చెప్పాగానే ఆమె నవ్వింది. కానీ నిజమే శ్రీమాన్, మేమే కాంగ్రెస్ కౌన్సిలర్ పార్టీని నేనే చెప్పిన, అది ఎట్లా ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆమె మమ్మల్ని ప్రశ్నించలే. ఒకవేళ కలెక్టర్ గారే ఈ అంశాన్ని పొందుపరిస్తే డెఫినెట్గా ప్రమలను ప్రశ్నించు, 100% నేను పెట్టిన 80 లక్షల రూపాయలు పెట్టినా మీరు ఎందుకు ప్రశ్నిస్తారు, మీ ప్రాబ్లం ఏంది అని అడుగు. కలిసి ఆమె నవ్వి ఊరుకున్నది, నవ్వి ఊరుకున్నది అంటే అర్థమైంది అంటే మీ పేరు చెప్తున్నాను మీ పేరుతో పెట్టిన అంటే నవ్వి ఊరుకున్నది అంటే అర్థమైంది ఆమెకు సంబంధం లేకుండా పెట్టుకున్నదని మేమైతే అర్థం చేసుకున్నాము. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అట్లనే 30 లక్షల లేబర్ కాంపౌండ్ ఎందుకు, 30 లక్షల లేబర్ కాంపౌండ్, 30 లక్షల 84 లక్షల 30 వేల 80 రూపాయలు లేబర్ కాంపౌండ్, 34 లక్షల 30 20 వేల రూపాయలు ఎందుకు వెచ్చిస్తారు అనేది ఆ ప్రజలకు తెలవాలి. మరి ఎల్లమ్మ చెరువు కట్ట మీద, గుండం కట్ట మీద గంతగనం అభివృద్ధి ఏం చేస్తారు అనేది పెద్దపల్లిలో 50 వేల జనం ఉంటారు. మీరు అందరూ కూడా ఒకసారి దయచేసి ఇప్పటికైనా ప్రశ్నించే సత్వాన్ని అలవరుచుకోండి. ఈ మనోహర్ రెడ్డి, టీఆర్ఎస్ అవినీతిని బయటకు తీసుకురండి. పెద్దపల్లి ఎట్లా జరుగుతుందో అంటే ఎల్లమ్మ చెరువు చూపెట్టుకుంటా మున్సిపాలిటీ ఏటీఎంగా మారింది. ఎల్లమ్మ చెరువు కట్టకు గుండానికి నిజంగా చెప్పాలంటే నిరంతరం జరుగుతున్న రాష్ట్రంలోనే అన్ని ట్యాంక్ బండ్లు అయిపోయినాయి. ఒక పెద్దపల్లినే కాలే అది పూర్తిగా. ఇక అది పెట్టి సాకు పెట్టి తాపకిన్ని నిధులు మళ్ళించుకుంటా అవి మన ఏటీఎం లెక్క తీసుకుంటే జరుగుతుంది. కానీ నాకైతే ఈ అభివృద్ధి ఖర్చు పెట్టి దానికే అవుతాయని నేనైతే అనుకుంటలేను. నిరంతరం జరుగుతుంది 7 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ చెరువు కూడా పెయింటింగ్ లేదు. మరి ఇదెందుకైతే లేదు, మరి 10 సంవత్సరాల నుంచి కూడా నడుతుందా?
ప్రజలే గమనించాలి. వార్డ్స్లో మౌలిక వసతులు లేవు, డ్రైన్స్ లేవని చెప్పి రానున్న రోజులలో ఎండాకాలం పోతే మళ్ళీ వర్షాకాలం వస్తుంది. జనరల్ ఫండ్స్ కూడా అటు డైవర్ట్ చేశాడు. ఇది మేము తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ కూడా ఎజెండా అంశంలో రాయమని చెప్పినాం, రాయవలసిన అవసరం లేదు, అప్రూవ్ చేసి పంపిస్తాం, మా కోరం ఉన్నది అని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి దీనిపైన ప్రజలు కూడా ఆలోచించాలి. రానున్న రోజులలో ఇట్లాంటి వాళ్ళని గెలిపిస్తే తీవ్రంగా నష్టపోవాల్సిన అవసరం ఉంటుంది.